సో చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి ఇటీవల మనం చూస్తున్నాం సో ఒక వ్యక్తిని నేళ్లుగా జైల్లోనే ఉంచడం అతనికి బెయిల్ రాకుండా చేయడం ఏంటి ప్రశ్న అని యాక్చువల్గా దీని కేసు పూర్వపాలలోకి వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అసలు ఈ కేసు ఏంటి ఈ కేసులో ఎవరి మీద నేరం మోపితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది ఆయన దగ్గర న్యాయవాది గారు ఇస్తారు బట్ పార్టీ పరంగా మీరు చూస్తే అప్పుడున్న ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పుడు ఆయన గెయిన్ చేస్తున్న మొమెంటం కానీ లేకపోతే ఆ పాపులారిటీ కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కానీ ఆయన్ని ఎలిమినేట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో జరిగిన ప్రయత్నాన్ని ఏదో కోడికొత్తి కోడికత్తి అంటూ మొదలెట్టిన ఒక చులకన చేసే చేసిన ప్రయత్నాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకంగా చూడాల్సిన అవసరం ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఏదైతే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాదు వస్తున్నటువంటి తరుణంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే జానుపల్లి శ్రీనివాసరావు అనేటటువంటి ఫ్యూడ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తి ఏదైతే కోడి కత్తి అంటే మనం కోడి పందాలకు ఉపయోగించేటటువంటి కత్తితో ఏదైతే హత్యాయత్నం చేసినటువంటి సంఘటన దాని మీద అప్పటి నుంచే ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఏదైతే కొన్ని పత్రికలు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధం అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు దీన్ని కోడి కత్తి కేసు అని చెప్పి వాంటెడ్గా అంటే ఒక ముఖ్య ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసుని కోడి కత్తి కేసు అని చెప్పి ముందే దాన్ని చులకం చేసేటటువంటి కార్యక్రమం దాన్ని అది అసలు ఏం కేసు కాదులే ఇదేదో అసలు ఏం లేదులే అని తీసేసేటటువంటి కార్యక్రమం ఒక పథకం ప్రకారం ఆ పత్రికల్లో ఆ రాజకీయ పార్టీలు ఒక ప్లాంట్గా చేస్తూ వచ్చినాయి దాని మీద అసలు ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసు అని చెప్పి మనం దాని మీద మాట్లాడాలి తప్ప కోడి కత్తి కేసు అని అసలు మాట్లాడకూడదు కోడి కత్తి కేసు ఏంటంటే బ్లేడ్తో వేస్తే బ్లేడ్ కేసు లేదంటే ఇంకేదన్నా ఒక ఆయుధం చేస్తే ఆయుధం కేసు అట్లా రాయరు కదా ఎవరైనా ఒక వ్యక్తి మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసుని ఆ వ్యక్తి మీద హత్యాయత్నం కేసు అంటారు కానీ ఆ వ్యక్తి ఒక పవర్ఫుల్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు అప్పటికే అప్పటికే పాదయాత్ర పూర్తయబోతా ఉంది పాదయాత్ర పూర్తి తర్వాత అధికారంలోకి రాబోతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఏదైతే ఒక లాంజ్లో ఒక పదునైనటువంటి ఆయుధం దాది దాన్ని కోడి పందాలకు ఉపయోగించేటువంటి కత్తి సో దాన్ని కోడి కత్తి కేసు అని చెప్పి అక్కడి నుంచే నీరుగా ప్రయత్నం ఆ రోజు అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారని కొంతమంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే అసలు ఇమీడియట్ గా అసలు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రాకముందే ప్రెస్ మీట్లు పెట్టేశారు డీజీపీతో సహా డీజీపీతో సహా పెట్టేసలు ఏం లేదు కొత్త ఒక లెటర్ ఏదో ఫ్లెక్స్ ఒకటి తయారు చేసేసి ఇతను వైసీపీ అని చెప్పి చూపించే కార్యక్రమం అంటే వాళ్ళు పథకం ప్రకారం అది విఫలమైంది కాబట్టి ఆ విఫలమైన దాన్ని ఏదైతే మళ్ళీ వైయస్సీపీ మీద తోసేటటువంటి ప్రయత్నం ఒక పథకం ప్రకారం చేశారు చేసిన దానికి ఆధారాలు కూడా నేను చెప్తా అప్పుడు మేము ఎన్ఐఏ దర్యాప్తు కానీ లేదంటే సిబిఐ దర్యాప్తు కానీ మేము అడిగాం రైట్ కానీ వాళ్ళు సిట్ దర్యాప్తుని వేసారు మాకు మీద మీ నా మీద నమ్మకం లేదు ఏదైతే థర్డ్ పార్టీతో ఎంక్వైరీ జరగాల్సిందే ఏదైతే ఎన్ఐఏ కానీ ఇట్లా దర్యాప్తు చేయమంటే అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికి ఒప్పుకోవాలి మేము హైకోర్టు ద్వారా ఎన్ఐఏ దర్యాప్తుకి చేయమని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఎన్ఐఏ దర్యాప్తు అనేది జరిగింది దాంట్లో కూడా ఒకసారి మీరు చూస్తే ఇది ఇన్సిడెంట్ జరిగింది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది ఎన్ఐఏకి సంబంధించి క్రైమ్ నమోదు చేసింది జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది అప్పటికే ఆల్రెడీ రెండు నెలలు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కోర్టు డైరెక్షన్ లో ఎన్ఐఏకి వచ్చింది ఎన్ఐఏ కూడా కేవలం ఆరు రోజులే విచారణ చేసింది అంటే పద్నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన సాక్షులను విచారణ చేశారు ముప్పై తొమ్మిది మంది సాక్షులు పద్నాలుగు నుంచి కేవలం పంతొమ్మిది దాకా అంటే కేవలం ఆరు రోజుల పాటు విచారణ జరిపి ముప్పై తొమ్మిది మంది విచారించామని చెప్పారు ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన వాళ్ళు ఛార్జ్ షీట్ వేసామని చెప్పారు ఛార్జ్ షీట్ నమోదు చేశారు దానిలో కోర్టు అప్పుడు క్లియర్ గా అడిగింది ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుంది కదా ఆ సిట్ దర్యాప్తు చేసినటువంటి వివరాలు మొత్తాన్ని ఎన్ఐఏకి ఇమ్మని చెప్తే ఆ సిట్ అధికారులు చెప్పింది ఏంటంటే మాకు పై అధికారులు ఇవ్వద్దంటున్నారండి మేము సిట్ రిపోర్ట్ని ఇవ్వం అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఆ రోజు విచారం జరిపిన దాన్ని ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ దర్యాప్తు సంస్థకి ఏదైనా వెళ్దాం అనుకోండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ సిఐడిఓ ఇంకోటి దర్యాప్తున్న సీబీఐకి ఇచ్చారు అనుకోండి దర్యాప్తు వెళ్ళింది అనుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సీబీఐ సిట్ చేసినటువంటి దర్యాప్తుని ఎన్ఐఏకి ఇవ్వమని కోరిన ఎన్ఐఏకి ఇమ్మని డైరెక్ట్ గా కోర్టు చెప్పినా కూడా ఎన్ఐఏకి వాళ్ళు ఇవ్వలే ఎన్ని రోజులు ఇవ్వలేదు వాళ్ళ అధికారంలో ఉన్న అన్ని రోజులు ఇవ్వలే ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది పది సారీ పది జూన్ రెండు వేల పంతొమ్మిది మా అప్పుడు డీజీపీ గారి డైరెక్షన్ ప్రకారం ఎన్ఐఏకి అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి సిట్టి దర్యాప్తుని హ్యాండ్ ఓవర్ చేశారు దీంతో అంటే ఏ రకంగా మేనేజ్ చేస్తారని చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉండడమే విత్ ఎవిడెన్స్ గానీ సార్ మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నా మీ ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ ఫర్దర్ గా దర్యాప్తు చేసేటటువంటి సంస్థకి ఇవ్వటం అనేది దట్ ఈస్ రూల్ అది కామన్గా ఎవరైనా వారి కానీ మీరు సాక్షాత్తు హైకోర్టు చెప్పినా కూడా కోర్టు చెప్పినా మీరు సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తుని మీరు మీరు చేసినటువంటి ఎంక్వైరీని ఎన్ఐఏకి కిందకి ఇవ్వలేదు మీకు అక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా రెండు ఇప్పుడు ఎవరైతే జానుపల్లి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రెండు వేల పదిహేడులోనే అతనికి ముమ్మడవరం పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదైంది ఏదైతే ఎయిర్పోర్ట్లో పనిచేసేటటువంటి వ్యక్తులకి ఏదైతే వాళ్ళ మీద కేసులుంటే వాళ్ళని అసలు తీసుకోవడానికి రూల్ లేదు అలాంటిది ఏ విధంగా అతనికి ఇక్కడ మీరు క్లీన్ చిట్ ఇచ్చి తీసుకున్నారు ఆ రెస్టారెంట్ హర్షవర్ధన్ చౌదరి అనేటటువంటి ఫ్యూజన్ ఫుడ్స్ ఆ సంస్థ ఆ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ అనేది హర్షవర్ధన్ చౌదరి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు సో ఆ రోజే సీసీ కెమెరాలు లాంజ్లో పని చేయలేదు అంటే ఒక పథకం ప్రకారం సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు వాంటెడ్గా ఆ రోజు చేయాలనేది మీ ప్రయత్నం సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నటువంటి ప్రయత్నం మీరు చేశారు అది విఫలమైంది సో విఫలమైన తర్వాత మళ్ళీ ఆ కేసు నీరుగా ప్రయత్నం మీరు అధికారంలో ఉండగా చేశారు ఇప్పటికీ మీ పత్రికల ద్వారా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల ద్వారా ఈ కేసు ఏది లేదు ఇదేదో లైటు అని చెప్పి నీరుగా ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఉల్టా ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి మళ్ళీ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ పటాపంచలు ఖచ్చితంగా అవుతాయి సో ఎవరైతే దీని వెనకాల ఉన్నారు ఇప్పుడు ఓన్లీ జానపల్లి శ్రీనివాసరావు వ్యక్తి అక్కడ లైవ్ లో చేసినటువంటి వ్యక్తి బట్ అతను వెనక చేయించింది ఎవరు ఆ చేయించినటువంటి వ్యక్తులు అతను ప్లాండ్గా రెండు వేల పదిహేడులో అతని మీద కేసు నమోదైన పద్దెనిమిదిలో మీరు తీసుకొని వచ్చి హోటల్లో పెట్టుకున్నారు ఇన్స్టెంట్ చేయించారు ఇట్లా చేయించిన తర్వాత కూడా ఈ రోజు కూడా మళ్ళీ అతనేదో అసలు ఏం తెలియని అమాయకుడు లాగా అతనికి ఏం సంబంధం లేదన్నట్టుగా అతన్ని విడుదల చేయాలన్నట్టుగా మళ్ళీ మీరే ఒక ఒక దాని మీద పెద్ద ప్రశ్నలు దాన్ని దాన్ని ఒక పెద్ద చర్చ తీసుకురావడం మనం జరుగుతుంది న్యాయవాది అడ్వకేట్ గారితో మాట్లాడదాం ఒకసారి కోటరాజు వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు సరే చెప్పండి అసలు ఇలాంటి కేసు సో ఆల్రెడీ ఒక నేర చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని ఎయిర్పోర్ట్లో ఎలి ఎనీ కెపాసిటీలో ఒక ఉద్యోగం కల్పించడాన్ని ఫస్ట్ అసలు ఎలా జరిగింది అనేది మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం విన్నాం కార్మూర్ గారు కూడా మాట్లాడిన విషయం సో దాన్ని ఏ రకంగా తీసుకొచ్చారు అసలు నిజంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కానీ నో క్రైమ్ సర్టిఫికేట్ కానీ సదరు పోలీస్ స్టేషన్ నుంచి ఉందా అంటే అది లేదు కేవలం ఒక పర్సనల్ అఫిడవిట్ లేకపోతే అఫర్మేషన్ తోటి అతన్ని లోపలికి తీసుకొచ్చి కొద్ది నెలలకే ఇలాంటి సంఘటన జరిగితే దీన్ని లైట్గా కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్న దాన్ని కోర్టు ఏ రకంగా చూస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ థింగ్ సిట్ ఏదైతే అప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వ ఇవ్వకపోవటాన్ని ఏ రకంగా చూడాలి కోర్టు దీన్ని ఎలా చూస్తుంది